నమస్తే అండి, నేను డాక్టర్ దేవేంద్ర. నేను ఎండి హోమియోపతి చేశానండి. మచిలీపట్నంలో రెగ్యులర్గా హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను బీహెచ్ఎంఎస్ గుడివాడలో చేశాను, తర్వాత ఎండి హోమియోపతి హైదరాబాద్లో చేశాను. అదైన తర్వాత సిసిఆర్హెచ్లో సీనియర్ రీసెర్చ్ ఫెలో కింద బాంబేలో కొన్నాళ్ళు వర్క్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు నా ప్రాక్టీస్లో నేను కొనసాగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ టాపిక్ వచ్చేసి ఒమిక్రాన్ మీద. ఈ ఒమిక్రాన్ గురించి ఎక్కువగా పేషెంట్స్ అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా. డాక్టర్ గారు, ఈ ఒమిక్రాన్ అనేటటువంటి ఈ వైరస్, కరోనా వైరస్ ఫ్రీక్వెంట్గా బాగా ఎక్కువగా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది అంటున్నారు, మరి దానికి సంబంధించి హోమియోపతిలో ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయా, హోమియోపతిలో మనం ప్రివెంట్ చేయవచ్చా, క్యూర్ చేయవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఇంతకుముందు వేరియంట్స్లో కూడా మన వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చూడండి. అవి మీకు 100% చాలామంది, కొన్ని వేల మంది పేషెంట్స్ మీద ప్రయోగాలు చేసి మనం మెర్క్యూరియస్ సాల్యుబులిస్, ఈ మెర్క్సాల్ అనేటటువంటి హోమియోపతి మందు చాలా చాలా అద్భుతంగా ప్రివెంట్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పున్నాం. మరి ఇది మన ప్రయోగాల ఫలితంగా ఈ మెర్క్సాల్ అనేది ఈ కరోనాని ప్రివెంట్ చేయడానికి అద్భుతమైనటువంటి హోమియోపతి మందు అని చెప్పి తెలియపరచడం అనేది జరిగింది. చాలామంది కూడా నా దగ్గరికి వచ్చి పేషెంట్స్, ఇంతకుముందు నేను బందర్ మొత్తం కూడా ఫ్రీగా ఇవ్వట ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాను, చాలామంది వచ్చి మరి ఒక్కొక్క పేట కూడా తీసుకెళ్ళి పంచారు. అట్లా మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ మెర్క్యూరియస్ సాల్యుబుల్స్ తీసుకున్నటువంటి ఏ పేషెంట్ కూడా ఈ కరోనాతో సఫర్ అవ్వలేదండి, 100% షూర్ అనమాట. మరి అలాగే ఇప్పుడు థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వస్తుంది, ఈ ఒమిక్రాన్లో మరి ఎలాంటి మెడిసిన్ వాడాలి అని చెప్పి ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్ వస్తుంది. ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ లక్షణాలు ముందు తెలియాలి మనకి, ఒమిక్రాన్ ప్రివెంటివ్ తెలియాలంటే దాని లక్షణాలు తెలియాలి. ఇది ఈ కరోనా వేరియంట్ యొక్క ఈ ఫస్ట్ సెకండ్ వేరియంట్స్ యొక్క మ్యూటేషనే ఈ లాస్ట్ ఈ డెల్టా వేరియంట్ అండి. ఈ డెల్టా వేరియంట్ అనేది ఇంతకుముందు ఉన్నటువంటి కరోనా వైరస్ అంతా బలవంతమైనటువంటిది కాదు, దీన్ని చాలా చాలా వీక్ అయిపోయింది. ఇది ఈ థర్డ్ వేరియంట్గా మారేసరికి దీన్ని బలహీనంగా తయారైందనమాట. ఇది సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా ర్యాపిడ్గా ప్రొడ్యూస్ చేస్తుంది సింప్టమ్స్ని, కానీ చాలా చాలా బలహీనంగా ఉంటాయి ఆ సింప్టమ్స్ అనేది. ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగంగా స్ప్రెడ్ అవుతుంది కానీ సింప్టమ్స్ మాత్రం అంత సివియర్గా ఉండవు. సివియర్గా లేవు కదా అని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, అది న్యూమోనియాకి దారితీయవచ్చు, అలాగే ప్రాణాపాయం కింద కూడా మారచ్చు కొన్ని కేసుల్లో. అలా అని చెప్పి దీని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ సింప్టమ్స్ చూస్తే చాలామంది పేషెంట్స్ మనం పరిశీలిస్తే ఏంటంటే హెడ్ఏక్ అండి. పేషెంట్స్ వస్తున్నారు, సార్ డాక్టర్ గారు బాగా తలనొప్పి వస్తుందండి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయండి, చలి వస్తుందండి అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు కామన్గా ఈ సీజనల్గా వచ్చేటటువంటి వైరల్ డిజార్డర్స్లో ఉండేటటువంటి లక్షణాలే. కానీ కొంతమందికి టెస్ట్ చేసి చూస్తే ఒమిక్రాన్ పాజిటివ్ ఉంటుంది. మరి అలాంటి పేషెంట్స్కి మనం ఇవ్వాల్సినటువంటి హోమియోపతి మందు ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనం జెల్సీమియం ఇవ్వాలండి. ఈ జెల్సీమియం 200 తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, ఆ ఫీవర్ స్టేజ్లోనే అది తగ్గిపోతుంది. ఒక 2 పిల్స్తో తగ్గకుండా తగ్గి మరలా రిపీట్ అయింది అనుకోండి, జ్వరం కొంతమందిలో రిపీట్ అవుతూ ఉంటుంది, అలాంటి టైంలో మరలా మనం ఇంకా ఒక 2 పిల్స్ మరలా ఒకసారి రిపీట్ చేసి చూడాలి. అప్పటికి తగ్గకపోతే మనం ఫస్ట్ వేరియంట్లో సెకండ్ వేరియంట్లో వాడినటువంటి ఈ కరోనాకి వాడినటువంటి మెడిసిన్ మెర్క్సాల్ 30 తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, ఆ జ్వరం అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ఏదైనా దగ్గు వచ్చినా, వైరల్ న్యూమోనియా వచ్చినా, ఇంకా వేరే ఇతరత్ర ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా 100% కూడా మనం ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 ఒక 2 మాత్రలు ఇస్తే చాలు. అయితే ఇప్పుడు ప్రివెంటివ్గా ఏది వాడాలి అని చెప్పి అడుగుతున్నారు పేషెంట్స్. ఈ ప్రివెంటివ్గా వాడేది కూడా ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ అండి. అయితే ఒక డోస్ చాలదు మనం ప్రివెంటివ్గా వాడాలంటే, డైలీ మెర్క్సాల్ 30 తీసుకొని పిల్లలకైతే 2 మాత్రలు, 40 సైజ్ పిల్స్ పిల్లలకైతే 2 మాత్రలు, అదే పెద్దవాళ్ళు అయితే 3 మాత్రలు. అలా రోజు ఉదయం పూట ఒక 3 రోజులు వేయాలండి, ఉదయం సాయంత్రం వేయకూడదు, రోజు ఉదయం పూట ఒక 3 రోజులు వేయాలి. 3 రోజులు వేసి మరలా నెల తర్వాత ఇంకొక డోసు రిపీట్ చేయాలి, ఇలాగే మరలా ఇంకొక నెల తర్వాత ఇంకొక డోసు ఇలా రిపీట్ చేయాలి. అలా 3 సార్లు రిపీట్ చేస్తే మనం 100% కూడా మనం ఈ ఒమిక్రాన్ నుంచి మనకు రక్షణ అనేది లభిస్తుందండి. మరి ఇది ఈరోజు ఒమిక్రాన్ గురించి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం కొంతవరకు చర్చించామనే అనుకుంటున్నాను. మరి అయితే ఇంకొక విషయం ఏంటంటే, మరి ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ వైరల్ డిజార్డర్స్ మనకు ఎంత, ఈ ఒమిక్రాన్ వచ్చి ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన హోమియోపతిలో ఒక్క డోస్ వేస్తే చాలండి, పేషెంట్ 1 గంటలో చనిపోతాడన్న పేషెంట్ కూడా లేచి కూర్చుంటాడు. అలా అంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ మనకు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. వైరల్ డిజార్డర్స్ని క్యూర్ చేయాలంటే మొదటి నుంచి కూడా మీరు చరిత్ర తిరగేయండి, ఒక హోమియోపతి తప్ప ఇంకా దేనివల్ల కాదనమాట. ఈ వైరల్ డిజార్డర్స్ని మనం ప్రివెంట్ చేయాలన్నా క్యూర్ చేయాలన్నా మీకు హోమియోపతి మెడిసిన్స్ మీ చేతిలో ఉంటే మీరు 100% కూడా చాలా సురక్షితంగా ఉండొచ్చు, చాలా నమ్మకంగా ఉండొచ్చు. ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఏదో ఒక వేరియంట్ మనకు వస్తూ ఉన్నది అంటే దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఒక హోమియోపతి వల్లే, పర్మనెంట్గా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక హోమియోపతి వల్లే అవుతుందండి.